హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం ఇంకో డిఫరెంట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. అలాగే ఇది చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా మనం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని పేరు వచ్చేసి ఆలూ పరాటా అన్నమాట. సో చూసేద్దాం అవి ఎలా చేస్తారనేది. సో చూసే ముందు మనము నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేసేయండి. సో మనం ఇక్కడ చూసారు కదా నా పరాట అనేది ఎంత బాగా పొంగుతుందో. సో ఆ విధంగా మీకు పొంగాలి అంటే నేను ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క టిప్ అనేది, అదేవిధంగా ట్రిక్స్ అనేది మీరు ఇక్కడ ఫాలో అయ్యారంటే మీకు కానీ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ఈ రెసిపీ అనేది అయిపోతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే వాళ్ళకి కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఈ రెసిపీ అనేది మీకు. సో చూద్దాము అది ఎలా ప్రిపేర్ చేయాలా అనేది. అదేవిధంగా ఇది మన ఆయిల్ వేసుకునే కన్నా బటర్తో తిన్నామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే ఏ విధంగా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. అందులో నేను ఇక్కడ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకున్నానండి. అదేవిధంగా కొంచెం సాల్ట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాము. అలాగే మనం 1 స్పూన్ దాకా ఆయిల్ని కానీ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అలా ఆయిల్ని యాడ్ చేయడం వల్ల మనకు సాఫ్ట్గా వస్తుందన్నమాట పరాటా అనేది. ఇప్పుడు దాన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం చపాతీలు కానీ పరోటాస్ కానీ పుల్కాలు కానీ ఏవైనా సరే మనం ఇలా పిండి అనేది కలుపుకున్నామంటే అవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం ఒక చేసుకున్నాక ఒక 1 అవర్ 2 అవర్స్ ఉన్నా కానీ చపాతీ అనేది అలానే సాఫ్ట్గానే ఉంటుందన్నమాట. సో ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. అలా మొత్తం మన ఆయిల్ కలిసిన వరకు దానిని బాగా మిక్స్ చేసేసుకుందాము. అలా ఆయిల్ మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి మనం ఒకటేసారి యాడ్ చేసుకోకూడదండి, ఎందుకంటే మనం తీసుకున్న పిండికి ఎంత వాటర్ పడుతుందో మనకు అర్థం కాదు కాబట్టి. సో వాటర్ని మనం కొంచెం కొంచెం తీసుకొని కలుపుతూ వాటర్ని యాడ్ చేసామంటే మనకు పర్ఫెక్ట్గా పిండి ఏ కన్సిస్టెన్సీలో మనకు కలుపుకోవాలో అర్థమవుతుంది. అందుకోసం వాటర్ అనేది ఒకటేసారిగా యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు దాన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. సో చూసారు కదా అలా మనము మరీ టైట్గా కాకుండా అలా అని లూజ్గా కాకుండా మనం మీడియంగా పిండిని అనేది మనం బాగా కలుపుకుంటామన్నమాట. ఇక్కడ నేను ఆయిల్ని ముందే యాడ్ చేసుకున్నా కదండి, బట్ మీకు ఆయిల్ ముందే యాడ్ చేసుకోలేకపోతే ఒకవేళ మనం మొత్తం పిండిని మొత్తము చేసుకున్న తర్వాత అయినా మనము ఆయిల్ అనేది పైన అప్లై చేసుకోవచ్చు. అది వచ్చేసి మన ఆప్షను. మనం డ్రైగా పిండి ఉన్నప్పుడైనా ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత అయినా ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. అలా మనం బాగా కలుపుకున్నామంటే పిండి అనేది మనకు చాలా సాఫ్ట్గా అనేది మనకు పరాట అనేది వచ్చేస్తాయి. సో చూసారు కదా మనకు అలా పిండిని మొత్తం మనం కలుపుకున్నాక ఒక 10 to 15 మినిట్స్ దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. అంతలోపున మనం లోపల స్టఫింగ్కి ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాము. నేను దానికి 1 కప్పు దాకా ఆలూని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కానీ యాడ్ చేసుకున్నానండి. బాగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. అలాగే పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే ఆమ్చూర్ పౌడర్, ఇక్కడ నేను కొంచెం వామున్ కానీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటిని మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. అలాగే ఇందులో సాల్ట్ కానీ యాడ్ చేస్తామండి, అది మిస్ అయింది. సో అవన్నీ మనం బాగా మిక్స్ చేసుకుందాము. నేను ఇక్కడ వచ్చేసి మీకు మనం పరాటా అనేది 2 ఆప్షన్స్ అండి. ఇలా మనము స్టవ్ మీద పెట్టుకోకుండా ఓన్లీ ఆయిల్ ఆలూని బాయిల్ చేసుకునైనా మనం తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు కొంచెం వాటరీగా అయింది అనుకుంటే మనం స్టవ్ మీద అనేది దీన్ని కొంచెం వేడి చేసుకోవచ్చు అన్నమాట.
అలా అయినా మనం చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఇలా ఓన్లీ ఆలూ ఒకటే బాయిల్ చేసుకొని మనం ఆనియన్స్ని అదేవిధంగా మనం కారం, ఉప్పు, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్ అవన్నీ ఇలా అయినా మనం మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకోవాలంటే మనకు ఆలూ వచ్చేసి మనకు మరి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలండి. ఒకవేళ మనకు ఆలూ బాయిల్ చేసేటప్పుడు కొంచెం మెత్తగా అయింది అనిపిస్తే మనము స్టవ్ పైన మనం కుక్ చేసుకున్నామంటే ఆ వాటర్ అనేది మనకు పీల్ చేసుకుంటుంది అన్నమాట. సో అందుకోసం మనము స్టవ్ పైన అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాము. మనం ముందుగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా చపాతీ పిండిని, దానిని తీసుకొని ఒక్కసారి మరి బాగా మిక్స్ చేసుకుందాము. నేను ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో అలా మనం బాగా మిక్స్ చేసుకుందామని. అలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా పరాతాలు అనేది వస్తాయన్నమాట. అలా బాగా మిక్స్ చేసుకున్నాక మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వాటిని కట్ చేసేసుకుందాము. నేను ఇక్కడ కొంచెం గోధుమ పిండిని ఎక్కువగానే తీసుకుంటున్నా అండి ముద్దను వచ్చేసి. దాన్ని అలా ఎక్కువగా తీసుకున్న తర్వాత నేను కింద డ్రై పౌడర్ని కానీ యాడ్ చేసుకుంటున్నాను. మనకు ప్రెష్ చేసుకోవడానికి రుద్దడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అలా తీసుకున్న తర్వాత మనము మరి పెద్దగా రుద్దుకోకుండా దానిని కొంచెం హాఫ్ వరకు మనము దానిని రోలింగ్ పిన్ తీసుకొని అంటే చపాతీ కర్రను తీసుకొని మనము రుద్దుకుందాము, రోల్ చేసుకుందాము చపాతీలాగా. మరి ఎక్కువ పెద్దగా రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం చిన్నగా స్టఫింగ్ పెట్టడానికి వచ్చేలాగా మనము రోల్ చేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే మనం ఇక్కడ చపాతీ పిండి ఎలా కలుపుకోవాలంటే మనం తీసుకున్న ఆలూ స్టఫింగ్ అనేది ఏ విధంగా అంటే ఎంత లూజుగా ఉందో చూసుకొని అంతే లూజుగా చపాతీ పిండిని కానీ కలుపుకోవాలి. ఇది మాత్రం మర్చిపోవద్దండి. మనకు చపాతీ పిండి బాగా టైట్గా ఉండి ఆలూ అనేది లూజుగా ఉందంటే మనకు ప్రాపర్గా పరాతా అనేది రాదన్నమాట. అలాగే చపాతీ పిండి లూజుగా ఉండి ఆలూ బాగా టైట్గా ఉన్నా రాదు. సో మనం పెట్టుకునేటప్పుడు మనకు చపాతీ పిండి ఎంత గట్టిగా ఉందో ఆలూ అనేది కానీ అంతే గట్టి ఉండాలి. మీకు ఆలూ ఒకవేళ కొంచెం లూజుగా అనిపించిందంటే చపాతీ పిండిని కానీ కొంచెం లూజుగానే తడుపుకోవాలి. ఆ రెండు కన్సిస్టెన్సీ అనేది సేమ్ ఈక్వల్గా ఉంటే మనం ప్రెస్ చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. ఇది మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మనం ఇక్కడ నేను స్టఫింగ్ లోపల పెట్టి రోల్ చేస్తున్నాను కదా. ఇది ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నట్లయితే పరాతా అనేది నేను ఇప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఇలా మీరు కొంచెం గోధుమ పిండి అనేది ఎక్కువగానే తీసుకొని మనం స్టఫింగ్ పెట్టిన తర్వాత దాన్ని రోల్ చేస్తూ పైన ఎక్స్ట్రా ఉండే పిండిని తీసేశారంటే మీకు పర్ఫెక్ట్గా ఎక్కడ హోల్ అనేది పడకుండా నీట్గా వస్తుంది. మనం కరెక్ట్ సైజులో గోధుమ పిండిని తీసుకొని అదేవిధంగా మనము లోపల స్టఫింగ్ అనేది ఫిల్ చేసామంటే మనకు రుద్దేటప్పుడు అది కరెక్ట్గా రాదు. అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు అర్థం అవ్వదు కదా ఎంత పిండి తీసుకోవాలి, ఎంత స్టఫింగ్ అనేది లోపల ఫిల్ చేయాలి అనేది. సో అలాంటప్పుడు మనకు లోపల స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది. అందుకోసం నేను ఇక్కడ ఎక్కువగా గోధుమ పిండిని తీసుకొని దాంట్లో స్టఫింగ్ పెట్టి మనకు ఎంత కావాలో అంత చూసుకొని ఆ పైన రోల్ చేస్తూ ఆ ఎక్స్ట్రా పైన ఉండే పిండిని అనేది మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు అలా తీసేసిన తర్వాత నేను ఇక్కడ మీకు రోల్ చేస్తున్నాను. మనకు రోల్ చేసేటప్పుడు కానీ కొంచెం డ్రై ఫ్లోర్ అనేది అంటే కొంచెం గోధుమ పిండి డ్రైది అనేది మనం ఎక్కువగానే వేసుకోవచ్చు అండి డస్టింగ్కి. అలా ఎక్కువ డస్టింగ్ చేసుకోవడం వల్ల మనకు ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట రోల్ చేసేటప్పుడు. మనం డస్టింగ్కి కొంచెం పౌడరే తీసుకున్నామంటే మనకు అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకోసం పౌడర్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు. మనం స్టవ్ మీద వేసుకునేటప్పుడు దాన్ని కొంచెము రబ్ చేసామంటే చేతితోటి మనకు వెళ్ళిపోతుంది కాబట్టి. సో మనం రోల్ చేసుకునేటప్పుడు మనం కొంచెం ఎక్కువ పిండినే మనం అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా అలా మనకు పైన ఎక్కడన్నా కనిపించినా మనకు కొంచెము వెట్టుగా అంటే కొంచెం తడిగా అనిపించింది అనుకోండి ఆ టైంలో మనం కొంచెం డ్రై ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలా మనము మొత్తం తిప్పుతూ మనం రోల్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనం ఎక్కువ ప్రెస్ అనేది చేయాల్సిన అవసరం లేదు. అలా లైట్గా మనం కలుపుకునే పిండిని చూసుకొని దాన్ని ప్రెస్ చేసేది మనం చూసుకోవాలి. అలా మనం ప్రెస్ చేసేది చూసుకుని దాన్ని అనుకుంటూ పోతే పర్ఫెక్ట్గా వస్తుంది. అలా ఒకసారి మధ్యలో చేతితో హ్యాండ్తో అన్నామంటే మనకు అర్థమవుతుంది అన్నమాట ఎక్కడన్నా మనకు లా ఉంది, ఒక సైడ్ సన్నగా ఉంది అనేది మనకు
అర్థమవుతుంది. అలా హ్యాండ్తో అంటే మనకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఈక్వల్గా ఉందా లేదు అంటే మనం ఇంకా కొంచెం దాన్ని రోల్ చేసుకోవాలా అనేది మనకు బాగా అర్థమైపోతుంది. ఆ విధంగా మనం పరాతాన్ని మొత్తము దాన్ని అలా రోల్ చేసేసుకుంటాము. సో చూసారు కదా, మనకి ఎక్కడ సైడ్స్ అనేది కానీ ఎక్కడ బయటికి రాకుండా మనం రోల్ చేసుకునేటప్పుడు కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది అదేవిధంగా మరీ పతలాగా రోల్ చేసుకోకూడదండి, మరీ మందంగా రోల్ చేసుకోవద్దు. మనం అలా మీడియంగా రోల్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా అది అనేది పరాతా అనేది పొంగుతుంది అన్నమాట. సో మనం ఎక్స్ట్రా పౌడర్ అనేది వేసుకున్నాం కదా, అలా ఎక్స్ట్రా పౌడర్ వేసుకున్నప్పుడు మనం మొత్తం తీసేసుకొని మనం ఇప్పుడు ప్యాన్ మీద వేసేసుకుందాము. అలా మనం తీసేసుకోవచ్చు. అదేవిధంగా మనకు పరాతా అనేది కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. అలా టర్న్ చేసేసుకున్నాక మనము రెండు సైడ్లు గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది లైట్గా. అలా వచ్చేసినాక లైట్గా క్లాత్ తోటి మనం ప్రెస్ చేసామంటే మనకు అలా మనం ప్రెస్ చేస్తూ ఉంటే క్లాత్ తోటి మనకు పొంగుతుంది అన్నమాట పరాతా అనేది. మరీ హెవీగా మరి ఎక్కువ ఫోర్స్ చేసి మనం ప్రెస్ చేయకూడదండి. లైట్గా ప్రెస్ చేసామంటే మనకు పర్ఫెక్ట్గా పరాతా అనేది పొంగుతుంది. సో చూసారు కదా, అలా మనం మొత్తం రౌండ్గా తిప్పుతూ దానిని మనం ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్గా పొంగుతుంది. హోల్ అనేది ఎక్కడ పడకూడదు. ఒకవేళ మీకు హోల్ పడిందంటే అది అనేది మనకు నీట్గా పొంగదు. అందుకోసం మనం జాగ్రత్తగా తిప్పుకుంటూ దాన్ని కాల్చుకోవాలి. అలా మనము రెండు సైడ్లు మనము తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత మనకు అలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది పరాతా అనేది మనకు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్లే అండి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి మీకు సో చూసారు కదా, అలా మనకు మొత్తం అయిపోయినట్లే. అలా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత మీకు ఒకవేళ ఆయిల్ వద్దు అనుకుంటే మనం అలా డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చు. బట్ మనం కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలంటే మనం ఆయిల్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేను బటర్ని తీసుకుంటున్నాను. మనకు ఆయిల్ కన్నా బటర్ అనేది దీనిపైన టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. సో అందుకోసం నేను ఇక్కడ బటర్ని అప్లై చేసుకుంటున్నాను. అలా మనం మొత్తం బటర్ని అనేది స్ప్రెడ్ చేసేసుకున్నాం పరాతా మొత్తము. ఇక్కడ నేను లోపల స్టఫింగ్ చేసేటప్పుడు మీకు రెడ్ చిల్లీ పౌడర్ చూపించాను కదా, ఆ ప్లేస్లో మనం గ్రీన్ చిల్లీ పౌడర్నైనా అంటే గ్రీన్ చిల్లీనైనా పేస్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం చిన్న చిన్నగా కట్ చేసైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఆనియన్స్ మాత్రం ఇందులో వేసేటప్పుడు చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. మనకు అలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనము రోల్ చేసుకునేటప్పుడు కానీ మనకు ఎక్కడ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసం అన్నీ మనం చాలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా, అలా మనం బటర్ని మొత్తం అప్లై చేసేసుకుందాము. మనకి ఈ రెసిపీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, అలాగే చాలా టేస్ట్గా కానీ ఉంటుంది మనకు పరాతా అనేది. చూసారు కదా, మనకు బటర్ని అప్లై చేసేటప్పుడు కానీ ఇంకా పరాతా అనేది పొంగుతూనే ఉందన్నమాట. సో మనం తీసుకునే పిండి అలాగే లోపల స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఇది చాలా బాగా పొంగుతుంది. అదేవిధంగా చాలా ఈజీగా మనకు పరాతా అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా ఆలూ పరాతా అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.